అనపర్తి పరిసర ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరకు గుడ్లు మాంసం అందుబాటులో ఉండేందుకు మాంసపు విక్రయ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చొరవతో అనపర్తి రైతు బజార్లో ఏర్పాటు చేశారు. అనపర్తి కోళ్ల రైతుల సంఘం ద్వారా ఈ విక్రయ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మాంసాహారులకు తక్కువ ధరకు గుడ్లు మాంసం అందివ్వాలన్న ఉద్దేశంతో అనపర్తి కోళ్ల రైతుల సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి స్పందించి రైతు బజార్లో స్టాల్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కరోనా వ్యాధి రాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి పౌల్ట్రీ ఉత్పత్తులు ఎంతగానో ఉపయోగపడతాయని, అందుకే అందరికీ తక్కువ ధరలో ఉండేలాగా ఈ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మార్కెటింగ్ చైర్మన్ జంగం సుబ్బారెడ్డి, అనపర్తి కోళ్ల రైతుల సంఘం అధ్యక్షులు పడాల సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సత్తి రామారెడ్డి, వినియోగదారులు పాల్గొన్నారు. అనపర్తి వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఆల్రెడీ అనపర్తి రైతు బజార్ రన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సంఘం అసోసియేషన్ వారిని అడిగా వారు కూడా స్టాల్ దగ్గర ముఖ్యంగా రైట్స్ ఓన్లీ కూడా స్టాల్లో హోల్సేల్ ప్రైస్కి ఇవ్వడానికి వారు కూడా ముందుకు వచ్చింది. అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సంఘం అధ్యక్షులైన సుబ్బారెడ్డి గారికి వారి కార్యవర్గ సభ్యులకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ రైతు బజార్ డెవలప్ అవ్వడానికి కృషి చేస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ జంగం సుబ్బారెడ్డి. అంతేకాకుండా మరి ఇక్కడ హోల్సేల్ ప్రైస్కే ఇల్లు అదేవిధంగా మరి కోళ్ళు కూడా ఇక్కడ మరి సప్లై చేయడం జరుగుతుంది. దీన్ని అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా మరి సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఈ కరోనా వ్యాధిని బాధ పడిన అందరికీ కూడా ఎగ్స్ ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఎగ్స్ విలువలో వాటికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా చౌకగా మనకు లభించే మటన్ మీద కూడా చౌకగా లభించే చికెన్ కూడా ఎక్కువగా వాడితే చికెన్ కూడా కొలెస్ట్రాల్ శాతం కూడా తక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి చికెన్ ఎగ్స్ కూడా తీసుకుని పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే మార్కెట్లో కూడా ఈ కాయగూరల కంటే కూడా చౌకగా లభించేది ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ముఖ్యంగా చికెన్ కూడా చౌకగా.